హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు పద్మా నడిమిటి వ్లాగ్స్ తప్పకుండా నేను పెట్టిన వీడియోలు అంతా పూర్తిగా చూడండి లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయండి ఏమన్నా ఇంకా సలహాలు ఉంటే కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా మరెందుకు లేటు వీడియో స్టార్ట్ చేసిద్దామా ఓకే పదండి ఇంకా ఫ్రెండ్స్ చెప్పాను కదా సమ్మర్ స్పెషల్స్ అని చక్కగా కడుపులో చల్లగా పొద్దున పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కానీ రాత్రి డిన్నర్ కానీ చేసుకోవచ్చు ఈ పెసరపప్పు ప్లస్ అటుకులు కిచిడి ఎంత బాగుందంటే టేస్ట్ అంత బాగుంది ముందు పప్పు ఏమో ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాం అనుకుంటే గ్లాస్ అటుకులు తీసుకోవాలి పప్పు ఉడకబెట్టేసి ఉంచాను ఇంకో అటుకులు కడిగేసి నీళ్ళు వచ్చేసి మొత్తం నీళ్ళంతా తీసేసి ఉంచాను ఇప్పుడు మూకుడు పెట్టుకున్నాం నూనె నెయ్యి వేసాను నేను నెయ్యి ఆవాలు జీలకర్ర పోపు అంతే సింపుల్ పోపు చాలా బాగుంటుంది చాలా ఆరోగ్యం హెల్త్కి ముఖ్యంగా ఈ సమ్మర్లో హెల్త్కి చాలా ముఖ్యం కడుపులో మంటలు గ్యాస్ ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా కడుపు నిండుగా ఉంటుంది పెసరపప్పు చలవు కదా అదనమాట మొత్తం చాలా తొందరగా కూడా అయిపోతుంది పప్పు పక్కన పెట్టేసి మనం ఇవన్నీ చేసుకునే లోపల పప్పు అయిపోతుంది పెసరపప్పు పెంచే పొడకాలి చాలా తొందరగా ఉడిగిపోతుంది కదా అందుకని అన్నమాట ఇప్పుడు నెయ్యి చేసాము ఆవాలు జీలకర్ర వేసాము దీంట్లోనే ఏం చేస్తామంటే పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలు కట్ చేయకండి చెప్పాను కదా కొన్ని కొన్ని కూరలు కూరలకి వంటలకి వంట తరుగుడంలో కూడా ఉంటుందన్నమాట ఇది మిరియాల పొడి మిరియాలు ఉంటే మిరియాల కొట్టి వేసుకోవచ్చు ఇక్కడ ఇలా సీసాలు తిప్పితే పడుతుంది అలా వేస్తున్నాము మిరి మిరియాలనే పిల్లలతో కారం తినలేరు మిరియాల పొడి పడుతుంది అంటే మిరియాలు వేసేసుకోండి మనకి పొంగల్లాగే అనమాట పొంగల్ టేస్టే వస్తుంది అది పచ్చిమిరపకాయలు అల్లము కరివేపాకు అంతే ఇక పచ్చిమిరపకాయలు పొడుగ్గంబట్టి పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి కొంచెం బాగా కొంచెం వేగేదాకా మటుకు వేచాలి పచ్చిమిరపకాయలు అల్లము కరివేపాకు ఇలా వేసి వెంటనే చేయకూడదు ఒక్క ఒక నిమిషం వేగడం అంతసేపు ఆకుపచ్చగా ఉన్నవి కొంచెం కలర్ మారుతాయి పచ్చిమిరపకాయలు వేగిపోయిన తర్వాత దీంట్లోనేమో మనం ఉడికించుకున్నాం కదా పెసరపప్పు అది వేసి బాగా కలపాలి పెసరపప్పు చెప్పాను కదా పెసరపప్పు ఎంత అయితే అటుకులు కూడా అంతే కొలత సేమ్ ఈక్వల్ అంతాను ఇంకా పెసరపప్పు ఉడికించేసుకున్నాం అది వేసాం దీంట్లో ఇదేంటంటే పెసరపప్పు తొందరగా చిక్కగా అయిపోతుంది కాబట్టి కొంచెం పలచగానే చేసుకుంటే మనం తినే టైం కరెక్ట్గా అవుతుంది అనమాట లేకపోతే మరీ గట్టిగా ముద్దగా అవుతే తినలేం కదా అందులో ఇది కొంచెం వేడిగానే తినాలి పెసరపప్పు చప్పబ చల్లగా అయిపోతే చప్పబడిపోతుంది తినలేము అది నీ ఇప్పుడు ఇందులో శుభ్రంగా ఒక గ్లాసు నీళ్లు పోసేసుకోవచ్చు ఈజీగాను మనం గిన్నె పప్పు కడిగిన నీళ్ళు పప్పు గిన్నె కడుగుతాం కదా నీళ్ళు పోసేసుకోవడం శుభ్రంగా ఇందులోనే ఉప్పు వేసేసుకోవడం ఈ పప్పులోనే ఉప్పు వేసుకుంటే మన అటుకులకు కూడా అన్నిటికీ బాగా పడుతుంది ఉప్పు ఇందులో మసాలాలు ఉండవు ఉల్లిపాయలు ఉండవు వెల్లుల్లిపాయలు ఉండవు సమ్మర్ కదా చల్లగా హాయిగా ఉంటుంది ఇలాంటివి వేయి వేడి వేడిగా రాత్రి మనకి బా వేడిగా ఉంటుంది వండడానికి అంతసేపు పొయ్యి దగ్గర ఉండలేం కదా ఏముంది పప్పు పడేసి వచ్చి ఇక్కడ మనం పది నిమిషాలు వెళ్ళేసరికల్లా అటుకులు గడిగి పెట్టుకొని పోపేసేయడం అంతే చాలా తొందరగా అయిపోతుంది ఆ స్టవ్ దగ్గర రాత్రి అవుతుంది కదా వేడి ఎక్కువ వేడిలోనే మనం వండలేము ఆడవాళ్ళకి తెలిస్తే కదా కష్టాలు అందుకని అప్పుడు ఇలాగ అటుకులు వేసేయడం శుభ్రంగా గరిటితో కలిపియడం ఉప్పు వేసాను అంత చూసాను అంత సింపుల్గా ఉందో అంత టేస్టీగా ఉంది చాలా టేస్టీగా ఉంది మీరు చేసి ట్రై చేసి చూడండి అసలు అటుకుల కిచిడి లేకపోతే అటుకుల పొంగలు ఏమన్నా అనవచ్చు మనం దీన్ని మన ఇష్టం పేరు కానీ అచ్చు పొంగల్ టేస్ట్ లాగా వచ్చింది అనమాట పెసరపప్పు అటుకులును ఉంటే కరివేపాకు కొత్త సారీ కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ప్రస్తుతం నా దగ్గర కొత్తిమీర లేదు సరే ఇప్పటికిప్పుడు రాత్రికి డిన్నర్ హెవీగా వద్దనుకొని ఈ కిచిడీ చేసేసుకున్నాం మేము గొప్ప టేస్ట్ ఉంది అందరికీ బా పిల్లలు దగ్గరించి పిల్లలు కూడా తినేశారు అంత చక్కగా ఇంకా కొంచెం చిక్కగా ఉందని నీళ్లు పోస్తాను అసలు చిన్న పిల్లలు కూడా శుభ్రంగా బాగుంది బాగుందని తినేశారు కారం కూడా లేదు కమ్మగా ఉంది కొంచెం దీంట్లో తర్వాత నెయ్యి కూడా వేసేస్తాం మనం కొంచెం ముందు రెండు స్పూన్లు వేసాను కదా నెయ్యి తర్వాత మళ్ళీ రెండు స్పూన్లు నెయ్యి పైన వేసేసుకొని కలిపిసుకోవాలన్నమాట కలుపుకొని చూడ ఆగా ఇలా రావాలి చూడడానికి అది నెయ్యి వేస్తున్నాను రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని దీంట్లో నిమ్మరసం పిండుకుంటాం కొంచెం దీంతోపాటును నేను నిమ్మకాయ పొక్కింపు అని పెట్టాను దీంట్లో అది నంచుకొని తింటే ఉంది ఫ్రెండ్స్ అబ్బ హదిరిపోయింది అనుకోండి మీరు కూడా ట్రై చేయండి ఆ నిమ్మకాయ పొక్కింపు కూడా అన్నంలో నెయ్యి వేసి కలుపుకొని తినచ్చు పెరుగన్నల్లో తినచ్చు అలాగనమాట నిమ్మకాయ రసం పెండుతున్నా కొంచెం పులుపు ఉంటే బాగుంటుంది కదా పొల మరీ చప్పగా కాకుండా ఇష్టం లేని వాడు స్కిప్ చేసి ఇచ్చు నిమ్మకాయ అదేం కంపల్సరీ కాదు కొంచెం పులుపు ఉండాలని కొంచెం నిమ్మరసం వేసాము అవి పెంచు సరే రెడీ రాత్రి డిన్నర్ ఆర్ బ్రేక్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కన్నా చేసుకోవచ్చు ఎవరికి ఎప్పుడు కావాలంటే అప్పుడు వీళ్ళని బట్టి చేసేసుకోవచ్చు కడుపులో చల్లగా ఉంటుంది ఇక్కడి నుంచి నిమ్మకాయ పొక్కింపు నిమ్మకాయలు నాలుగు ముక్కలు చేసి కుక్కర్లో వేసేసి ఒక రెండు విజిల్స్ రానిచ్చి ఆరిపియాలి ఇప్పుడు నిమ్మకాయ ఏంది మనం నిమ్మకాయలు దొరికేటప్పుడు చేసి పెట్టుకుంటే నిల్వ ఉంటుంది కూడాను దీంట్లోనే ఉప్పు వేసిస్తాం పసుపు వేసిస్తాం ముందే ఉప్పు ఉప్పు పసుపు ఉడికించినప్పుడే వేసిస్తాం కొంచెం కొంచెం మళ్ళీ కొంచెం వేస్తాం అనమాట బెల్లం కూడా వేస్తాం దీంట్లో కొంచెం బెల్లం నిమ్మకాయ పులుపు కదా కొంచెం బెల్లం ఎక్కువే పోస్తాను నేనైతే ఇంకో బెల్లం వేసి కలిపేసాం బాగా దగ్గర పడిపోతుంది కొద్దిసేపటికి నీరంతా ఎగిరిపోయి శుభ్రంగా దగ్గర పడిపోతుంది నిమ్మకాయ నిమ్మకాయ కానీ చాలా టేస్ట్ వచ్చింది మా మనవరాలు కూడా కలిపిస్తే చాలా తిన్నది చాలా బాగుంది తిన్నది అన్నాం అది ముద్దలాగా అయిపోతుంది అయిపోయిన తర్వాత చల్లారి పెట్టేయాలి దీన్ని దీంట్లో పోపు వేసుకోవాలి మనం ఇది మొత్తం కారం వేసేలా కరెక్ట్గా వస్తుందండి ఇప్పుడు ఇలా ఉంది కదా కారం వేసేలా కరెక్ట్గా పోపు వేసుకోవాలి నేను ఎప్పుడు చెప్తాను కదా మెంతులు ఇంగువ పొ వేసి పొడి కొట్టి ఉంచుకుంటామని ఆ పొడిగా రెడీగా ఉంచుకోవాలి లేని వాళ్ళేమో కొంచెం మెంతులు ఇంగువ కావలసిన వాళ్ళు ఆవాలు కూడా వేసుకోవచ్చు నేను ఆవాలు వేయను ఆవాలు వేస్తే కొంచెం నలుపు రంగు వస్తాయి వంటలని వెయ్యను ఇప్పుడు ఇలా పొడలా వేయను అది ఇంకా పో అందుకని కుట్టి మెంతులు ఇంగువ రెండు కొంచెం మెంతులు రంగు మారేదాకా ఉంచి పొడి వేచాలి ఇంగువ కలిపి పొడి కొట్టేసి మెత్తగా సీసాలు వేసించుకుంటే పప్పుల్లోని ఆకుకూరల పప్పులు అన్నిట్లోని కూడా ఇందులో అంటే అందులో వేసుకోవచ్చు అప్పుడు ఇలా మా నిమ్మకాయ పొక్కింపు అలా వాటిలో కూడా వేసుకోవచ్చు ఇగో ఇది నూనె పెట్టి కొంచెం నూనె పడుతుంది నిమ్మకాయకి నిలవ ఉంటుంది కదా ఇది అందుకని కొంచెం నూనె పడుతుంది నూనె పెట్టేను ఇంగువ వేసాను దీంట్లోనేమో ఆవాలు వేస్తాను ఇంగు కొంచెం బాగా వాసన వస్తుంది నూనెలో వేసాక ఇంగు వాసన చేద్దాక కొంచెం కలపాలి కలిపి చేసే ఆవాలు మెంతులు అంతే ఇంకేం ఒక దీనికి ముందు పొడి కొట్టించుకుంటాం ఇప్పుడు కూడా అవి మూడే తర్వాత కూడా పొడి కూడా ఆవాలు మెంతులు ఇంగువా కొంత కొంత చాలామంది కొడతారు నేను మటుకు ఆవాలు వేయను చెప్పాను కదా నలిపి వస్తుంది ఇక చల్లగా అయిపోయింది ఆ పోపు చల్లగా అయిపోవాలి ఇందులో వెయ్యిందులోన్నా వెయ్యచ్చు కారము అవి బెల్లం ఉంది అన్నీ పోపు అంతా ముందు వేసి కల్పిస్తాం శుభ్రంగాని ఇంగువంతా పొడి ఎలా అంటుకుపోయిందో మోకుడికి అవన్నీ తర్వాత ఊర్చి కలిపియ్యాలి ఇందులో కారం అన్నది మన కారం తినే కారం బట్టి నేను త్రీ మ్యాంగోస్ కారం ఒక కప్పు పెద్ద కప్పుతో పన్నెండు స్పూన్లు పట్టింది అనుకోండి కారం ఇందులోనే మెంతులు ఇంగువ పొడి వేసిస్తాం బాగా కలిపేసి చల్లగా చల్లగా అయిపోయింది ఒక్క ఒక్కరోజు కొంచెం ఊరితే చాలా బాగుంటుంది అక్కడ నేను టేస్ట్ ఇప్పుడే ఉప్పు కారాలు చూసుకోవాలి మనం నేను టేస్ట్ చేశాను చాలా అంటే చాలా రుచిగా అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాను అయిపోయింది నిమ్మకాయ పొక్కింపు అటుకుల కిచడి అటుకుల కిచడిలేదు కొంచెం కొంచెం మధ్యలో నాలికి రాసుకుంటూ తింటే ఉంటుంది ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంది ఇదిగో మా మనవరాలు కలిపి నిమ్మకాయ పొక్కింపు అన్నం చాలా టేస్ట్ ఉంది ఓకే ఫ్రెండ్స్ అందరు లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ